Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Discharge ratio to polchukunte case lo kuda manaki avaruki roju march roju otr tappa maximum jillalo ekku satham manaki ee clusters lo tagutu otr clusters lo tappa anni rai daggaralu kuda tagutha unnai kani edaithe oka కోయంబేడ్ ఇష్యూ జరిగిన తర్వాత కోయంబేడ్ మార్కెట్కి సంబంధించి దానికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాలో ఏదైతే చిత్తూరులో కొన్ని కేసులు ట్రేస్ అయిన తర్వాత నెల్లూరు కూడా సంబంధించి ఆ మార్కెట్కి సంబంధించి ఎవరైనా వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు వాళ్ళు ఇక్కడికి రావటం కావచ్చు ఏదైతే ఉన్నా అవి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు వాటిలందరినీ కూడా నిన్న మార్కెట్లోంచి కూడా టెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్స్ నుంచి కూడా ఏదైతే దాదాపు 1200 మందిని ఈ జిల్లా నుంచి బీహార్కి సంబంధించి పంపించడం జరిగింది అలాగే ఇంకా కూడా కొన్ని రాష్ట్రాలు వాళ్ళ పర్మిషన్స్ ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ కొంతవరకు ఢిల్లీ కానీ గుజరాత్ కానీ గుజరాత్ వాళ్ళని కూడా కొంతమందిని బస్సెస్లో కూడా పంపించడం జరిగింది కానీ కొన్ని రాష్ట్రాలు పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తాం రాగానే వాళ్ళందరినీ కూడా పంపిస్తాం అలాగే శ్రీకాకుళంకి సంబంధించి కూడా శ్రీకాకుళం మైగ్రెంట్ లేబర్స్ను కూడా ఏదైతే ఆ స్థానిక జిల్లాలో వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం అది కూడా ఈరోజు రేపు ఒకసారి ఇదైన తర్వాత వాళ్ళని కూడా చేయటం అలాగే మన జిల్లాకి రావాల్సిన వాళ్ళు కొంతమంది దాదాపు 75 మంది ముస్లిం సోదరులు యూపీ ఢిల్లీలో కూడా జమాత్కి వెళ్ళి చిక్కుకోపోయినారు వాళ్ళని కూడా అక్కడున్న అధికార యంత్రం ఎందుకంటే అక్కడ వాళ్ళు రావాలంటే పర్మిషన్ అక్కడున్న రాష్ట్రాలు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మన రాష్ట్రం నుంచి తరపు నుంచి కూడా ఆ రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఈరోజు సాయంకాలం లోపల దాన్ని ఒక కొలిక్కి తీసుకురావటం నంద్యాలలో చదువుకుంటున్న మన వివిధ బ్యాంక్ స్టూడెంట్స్ వాళ్ళతో కానీ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళని క్వారంటైన్లో పెట్టి వాళ్ళ ఇళ్ళకి పంపించే కార్యక్రమం కూడా పూర్తిగా కూడా ఎక్సైజ్ కూడా కలెక్టర్ కానీ అదే వాళ్ళ అధికార యంత్రాంగం కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా కూడా రంజాన్ నెలలో పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు ఒక మనిషి ఎక్కడా వాళ్ళు రంజాన్ సంబంధం ఎక్కడ ఇది ఉండకూడదు వాళ్ళకి అన్ని రకాలు కూడా మంచి ఆహారం పెట్టమని చెప్పడం జరిగింది అది కాకుండా కరోనా పేషెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచే విధంగా కూడా ఫుడ్ కానీ అన్ని జాగ్రత్తలు ఈ జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ ఎస్పీ గారి దగ్గర నుంచి కింద ఉన్న పూర్తి ప్రతి ఒక్క రెవెన్యూ మున్సిపల్ కమిషనర్స్ శానిటరీ సిబ్బంది వాలంటీర్స్ అందరూ కూడా పూర్తిగా కూడా ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఎక్కడికెక్కడికి కేసుల్ని మనం తగ్గించుకుంటూ జాగ్రత్త ఒక కంట్రోల్ దీనికి తీసుకొస్తున్న అధికార యంత్రాంగానికి దీనికి సహకరిస్తున్న ప్రజలు కూడా ఏదైతే ముఖ్యంగా టౌన్లో ఉన్న ఒక 2-3 స్టోనర్స్పేటలో ఉన్న ప్రెజెంటివ్ వస్తే ఆ స్టోనర్స్పేట మొత్తాన్ని కూడా హోల్సేల్ మార్కెట్ని షిఫ్ట్ చేయటం వాళ్ళని ఆ స్టోనర్స్పేటలో ఉన్న క్లోజ్ చేయటం అందరినీ కూడా ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం ఇంకా కొన్ని రోజులు మనం కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతూ ఉన్నాయి కేసెస్ పూర్తిగా మంది గ్రీన్ జోన్ రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోతాం సో దయచేసి అందరినీ ఇంకొన్ని రోజులు సహకరించమని ముఖ్యంగా ముస్లిం సోదరులు నిజంగా ఇట్లాంటి పవిత్రమైన రంజాన్ నెలలో రావడం దురదృష్టకరం ఈ కరోనా అనేది అయినప్పటికీ వాళ్ళందరి సహకారం నిజంగా వాళ్ళందరినీ కూడా సహకారం మరువలేనిది వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఇంకా కూడా అందరికీ కూడా అడుగుతున్నాం ఎవరికైనా చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్నా అందరూ బయటికి రండి టెస్ట్ చేయించుకోండి ముఖ్యంగా ఇంకొక 2-3 రోజుల లోపలనే మన జిల్లాలోనే తిరుపతికి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం టెస్ట్ చేసి మార్నింగ్ టెస్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వచ్చే ఒక ఇది కూడా మన నెల్లూరులోనే ఇంకో 2-3 డేస్లో మనం జస్ట్ ఇప్పుడు టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నాం ఓ 2-3 రోజుల లోపల దాన్ని కూడా పూర్తిగా కూడా అవైలబిలిటీలోకి వస్తే దాదాపు 350 స్వాబ్స్ ఇక్కడే మనం ఒక రోజు లోపలే రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా టెస్టులని పెంచుతూ ఉన్నాం ఈరోజు కొంతమంది మాట్లాడతారు ఈ జిల్లాలో కూడా చూశాను టెస్టులు చేయట్లేదు ఈ ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నెలకు ఒక రోజు తినింది అరక్క వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు ఈ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రం కనీసం 1వ స్థానానికి 2వ స్థానానికి ఆమోద దూరంలో టెస్టింగ్లో ఉన్నది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అత్యధికంగా చేస్తున్న టెస్టులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఈ రాష్ట్రం దాదాపు 100,000 పైగా కూడా టెస్టులు చేస్తాం రోజుకి 10,000 పైచీలకు టెస్టులు ఇక్కడ చేస్తూ ఉంటే దీన్ని కూడా విమర్శిస్తున్నారు సిగ్గుండాల
నిన్న చూస్తే ఒక సంఘటన జరిగితే హుటాహుటిన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి దేశంలోనే తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక గ్యాస్ లీక్ అయి చనిపోయినప్పుడు తాను ఏదైతే మాట చెప్పాడో ఆ రోజు ఈ విధంగా వాళ్ళని ఆదుకోవాలని తాను ముఖ్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చనిపోతే కోటి రూపాయలు సహాయం వాళ్ళకి అది ఒక చనిపోయిన వ్యక్తికి ఎంత ఇచ్చినా కూడా ఎంత సహాయం చేసినా కుటుంబానికి మనం మనిషిని తీసుకురాలేం ఏం చేసినా కూడా ఆ కుటుంబాన్ని మనం ఆ కుటుంబాన్ని ఓదార్చి అయినప్పటికీ వాళ్ళ కుటుంబం కనీసం ఒక మనిషిని కోల్పోయింది వాళ్ళ కుటుంబం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కూడా నీచంగా వ్యక్తీకరించి మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఉందంటే ఇంతకన్నా దరిద్రమైన ప్రతిపక్షం నిజంగానే ఎక్కడా లేదు. ఈరోజు సాయంత్రం చెప్పిన తండ్రి కొడుకులు మాత్రం ఇంట్లో టెస్ట్ వేసుకొని వ్యాక్సిన్ టీకా కనుక్కునేదాకా మా రాజ్యసభ సభలు చెప్పినట్టు వీళ్ళిద్దరు మాత్రం పప్పు తుప్పు మాత్రం టీకా కనుక్కున్న తర్వాతే ఈ రాష్ట్రానికి వచ్చేటట్టున్నారు అడుగుసి విమర్శలు చేస్తాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మీరు మా ఈ రాష్ట్రానికి మంచి చెప్పినా పర్లేదు, దయచేసి చెడు చేయద్దు మాత్రం తెలియజేస్తాం.